పిల్లలు, ఈరోజు మనం కి ఎంతో ఇష్టమైన ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి నుండి మనం ప్రేరణ పొందబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం పేరు ప్రేరణ. మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పూర్తి పేరు అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. ఒక విజేత ఆత్మకథ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఈయనకు వచ్చినటువంటి బిరుదులు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను జాతికి అందించారు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించాయి. ఈ పాఠ్యభాగం డాక్టర్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీతో కలిసి రాసిన ఒక విజేత ఆత్మ కథలోనిది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితం విద్యార్థులకు ప్రేరణ అయి వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయాలన్నదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. అతి సామాన్య నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు అబ్దుల్ కలాం. ఆకాశంలో ఎగిరే పక్షులను చూసి నేను కూడా అలా ఎప్పుడు ఎగరగలను, అంతరిక్ష విషయాలను తెలుసుకోవాలనే ఆకాంక్షతో నిరంతరం ఎదుగుతూ పైకి వచ్చాడు అన్నమాట. చదువుకోవడానికి ఆర్థిక స్తోమత కూడా సరిగా లేని ఆ వ్యక్తి ఏ విధంగా తను ఉన్నత శిఖరాలను అధిరోహించాడో ఈ పాఠ్యభాగంలో తెలుసుకొని పిల్లలు కూడా, విద్యార్థులు కూడా ఇతని ద్వారా ప్రేరణ పొంది వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకు వెళ్ళాలనేదే, మంచి మార్గాన్ని ఏర్పరచుకోవాలనే సదుద్దేశంతో ఈ పాఠ్యభాగం మనకి ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాన్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. అంటే తన జీవిత చరిత్ర, తను జీవితంలో పొందిన అనుభవాలు, కష్ట సుఖాలు, అన్ని మంచి చెడులు మొత్తం ఒక గ్రంథస్థం చేసుకుంటే దాన్ని ఆత్మకథ అంటారు. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. తన గురించి తాను చెప్పుకోవడం అన్నమాట. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ఒక విజేత ఆత్మకథ గనక మనం చదివినట్లయితే, అప్పుడు ఆ టైంలో ధనుష్కోటిలో హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ అనేవారు, సోదర భావంతో ఉండేవారు. ఇవన్నీ మనకి ఆ పుస్తకం చదవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ ఎలా కలిసి ఉండేవారు, ఆ ఊరికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు అందరూ కలిసి ఎలా నిర్ణయం తీసుకునేవాళ్ళు, ఇవన్నీ మనం ఆ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. తన గురించి తాను చెప్పుకోవడము. అబ్దుల్ కలాం ఒక సామాన్య కుటుంబంలో జన్మించి రామనాథపురం హై స్కూల్లో చదివాడు. ఆయనకు చిన్నప్పటి నుండి ఆకాశపు రహస్యాలు తెలుసుకోవాలని, పక్షుల్లా ప్రయాణం చేయాలని, తన జీవితంలో ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని కోరుకున్నాడు. అంటే ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఆ పక్షులు అలా కాల్లో ఎగురుతున్నాయి, నేనెందుకు ఎగరలేను, ఏ విధంగా ఎగురుతున్నాయి, ఎలా ఎగురుతున్నాయి, ఇవన్నీ ఆయనకి చిన్నప్పటి నుంచి చూసి ఒక బలమైన కోరికను పెంచుకున్నాడు అన్నమాట. జీవితంలో విజయం పొందడానికి 3 అంశాల మీద పట్టు సాధించాలని నమ్మాడు అబ్దుల్ కలాం. అవేంటి? కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం. పాఠశాల చదువు తర్వాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లీష్ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. ఆయన 3 కోరికలు, 3 అంశాల మీద పట్టు సాధించాలి ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే అని చెప్పాడు కదా. ఏంటవి? కోరిక కదా. కోరిక అంటే ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలి, మనం ఏం సాధించాలి, మన కోరిక ఏంటి ముందు తెలుసుకోవాలి.
ఆ కోరికను నెరవేర్చుకుంటానని గట్టి నమ్మకం ఉండాలి. తర్వాత ఎలాగైనా సరే నేను అనుకున్న లక్ష్యాన్ని కోరికను సాధించగలుగుతానని ఒక ఆశ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నట్లయితే మనిషి తన జీవితంలో విజయము ఖచ్చితంగా పొందుతాడు అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనకి చెప్పి ఉన్నారు. అది ఆయన నిరూపించి కూడా చూపించారన్నమాట. అయితే ఉన్నత చదువులు చదవాలి అంటే ఇంగ్లీష్ భాష రావాలి, ఆ సాహిత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈయన పై చదువులు చదవడం కోసం ఎక్కువ ఇంగ్లీష్ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు, ఇష్టాన్ని పెంచుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోదరి అందించిన ఆర్థిక సహాయంతో కాలేజీలో చదువు మొదలు పెట్టాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్కాలర్షిప్ పొంది చదవాలని కృతనిశ్చయుడయ్యాడు అన్నమాట. అయితే ఇతను పై చదువులు చదువుకోవడానికి అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చదువుకోవాలనే కోరికను గమనించినటువంటి అతని యొక్క సోదరి అతని ఆమె యొక్క గాజులను అమ్మి అతనికి డబ్బు సహాయం చేసిందంట. అయితే ఈయన నిశ్చయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్కాలర్షిప్ పొంది చదవాలని నిర్ణయించుకున్నాడు అన్నమాట. ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన పనిని 3 రోజుల్లో రాత్రింబవళ్ళు అంటే 24 గంటలు కష్టపడి సాధించి స్కాలర్షిప్ పొందాడనమాట పై చదువులు చదవడం కోసం. అక్కడ ఆయనను MITలో అధికంగా ఆకర్షించింది ఏంటి అంటే అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమాన యంత్రాలు. వాటి పట్ల అతడు ఆకర్షితుడై వాటి దగ్గర చాలాసేపు కూర్చొని పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న తన ఆకాంక్షను కోరికను ఆరాధిస్తూ గడిపేవాడు. ఎప్పుడు ఎగరాలి, ఇంకా ఏం సాధించాలి, నేను ఇంకేం తెలుసుకోవాలి అనేది అతను. ఆయన ప్రతిభకు మెరుగులు దిద్ది ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు 3 ఉపాధ్యాయులు. అంటే ఆయనకు సలహాలు ఇస్తూ ఏం చేయాలి ఏంటి అని ఎప్పుడు చెప్తూ తోడుగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులు 3 ఉపాధ్యాయులు. వారెవరు అంటే ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కే.ఏ.వి. పండలే, ప్రొఫెసర్ నరసింగరావు గారు. వారి సంయుక్త ప్రోత్సాహంతో ఏర్పరిచిన పునాది పైన అబ్దుల్ కలాం సాంకేతిక ప్రతిభ ఆధారపడి ఉన్నదన్నమాట. అతి సామాన్య కుటుంబంలో జన్మించి పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చూడండి పిల్లలు, ఆయన ఎంత నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చి ఎంత అత్యున్నత ఉన్నత శిఖరాలను అధిరోహించి ఒక శాస్త్రవేత్తగా, ఒక రాష్ట్రపతిగా ఎంత స్థాయికి ఎదిగాడో చూడండి. మరి ఈయన యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం తప్పకుండా ప్రేరణ పొందాలా లేదా? ఖచ్చితంగా ప్రేరణ పొంది మన జీవితాన్ని కూడా మనం మంచి మార్గంలో మలుచుకోవాలి. ధన్యవాదములు.